సీఎం కానుంది ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన మధ్యాహ్నం ప్రగతి భవన్లో క్యాబినెట్ భేటీ కానుంది. సమావేశంలో కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉంది. మధ్యాహ్నం తెలంగాణ ప్రగతి భవన్ లో క్యాబినెట్ భేటీ మధ్యాహ్నం ప్రగతి భవన్ లో క్యాబినెట్ భేటీ అయ్యే అవకాశం ఉంది. సీఎం కేసీఆర్ అధ్యక్షుని సమావేశం జరగనుంది. అలాగే దీంట్లో సంక్షేమ పథకాలు అలాగే మరిన్ని అంశాలపై చర్చించే అవకాశం ఉంది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. మనీష, ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన మరి మంత్రివర్గం భేటీ కానుంది. ఈ సమావేశంలో మరి పలు కీలక నిర్ణయాలపై కూడా చర్చించే అవకాశం ఉంది. అలాగే నిర్ణయం తీసుకునే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తుంది. చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న సమస్యలు ఏమున్నాయి, సో ప్రజల వద్ద నుంచి ఎలాంటి అప్పీల్స్ ఉన్నాయనే దాని పట్ల చర్చిస్తారు. అలాగే పెద్ద ఎత్తున మరి ప్రజలకు ఉపయోగపడే హామీలు ఏవైతే ఉన్నాయో, ఇక డబుల్ బెడ్రూమ్లు కావచ్చు, అలాగే ఇళ్ల స్థలాల పంపిణీ విషయం కావచ్చు, మరి కీలకంగా చర్చించనున్నారు. మరి కీలక అంశాలు ఏవైతే ఉన్నాయో, ఇక రైతుకు సంబంధించిన ఈ యొక్క పెన్షన్ గురించి కూడా సమీక్ష చేస్తారని సమావేశం ఇక సమాచారం. గతంలో చాలా రోజుల నుంచి సీఎం కేసీఆర్ మరి ఈ విషయంపై కూడా సూచనగా మాట్లాడారు. మరి ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మరి ఇక ఈ రోజు ఆ కేబినెట్ భేటీ అయితే మరి ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పుకోవచ్చు. మరి ఈ కేబినెట్ భేటీలో చాలా అంశాలపై కూడా కీలకమైన అంశాలు కావచ్చు, తర్వాత ఇక పెండింగ్ లో ఉన్న చాలా సమస్యల గురించి కూడా చర్చిస్తారని సమాచారం. ఇక దీనికి సంబంధించి ఓవరాల్ గా మరి ఎన్నికలకు వెళ్తున్న సమయంలో మరి ప్రజల నాడిని పట్టుకునేందుకు, ప్రజలను బీఆర్ఎస్ వైపు తిప్పేందుకు, మరి మూడోసారి ఎన్నికల్లో పూర్తి స్థాయిలో విజయం సాధించేందుకు మరి ఇంకేం సంక్షేమ పథకాలు అమలు చేయాలనే దాని పట్ల సీఎం కేసీఆర్ గత కొన్ని రోజులుగా హోంవర్క్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు కేబినెట్ భేటీలో కూడా మరి పూర్తి స్థాయిలో మంత్రులతో చర్చించి మరి ఒక ఫైనల్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇక ఈ కేబినెట్ పై మరి విపక్షాలు కూడా ఆసక్తిని ప్రదర్శిస్తున్నాయి. ఎన్నికల సమయంలో మరి సీఎం కేసీఆర్ ఎలాంటి ప్రజాకర్షక పథకాలు ప్రవేశపెడతారని చెప్పి విపక్షాలు కూడా ఎదురుస్తున్న తరుణంలో మరి సీఎం కేసీఆర్ వారి ఆలోచనకు మించి కూడా ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. ఓవరాల్ గా రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న అనేక అంశాల మీద కూడా సుదీర్ఘంగా చర్చిస్తారని సమాచారం. ఈ నేపథ్యంలోనే మరి కేబినెట్ భేటీ మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం కానుంది. 1 కోటి మంది మరి ఈ యొక్క ఇల్లు లేని నిరుపేదలు కావచ్చు, అలాగే ఇళ్ల స్థలాలు లేని నిరుపేదలు కావచ్చు, మరి వారికి సంబంధించి ఇళ్ల స్థలాలు ఇవ్వడం, ఇల్లు కట్టి ఇవ్వడం అనే విషయంలో 1 కోటి మందికి లబ్ధి చేకూరాలనే ఆలోచనతో ఉన్నట్టు తెలుస్తోంది. మరి కేవలం 7-8 నెలలు సమయం మాత్రం ఉంది ఎన్నికలకు. మరి ఈ నేపథ్యంలో మరి పూర్తి స్థాయిలో వాటికి న్యాయం చేస్తామా, లేకుంటే మన తర్వాత ఎలా చేస్తానే విషయంలో కూడా మరి ఆలోచన చేస్తున్నట్టున్నది. ఇప్పుడేం చేయగలం, తర్వాత ఏం చేయగలం అనే విషయంలో కూడా కొంత ఆలోచన చేస్తున్నట్టుంది. ఓవరాల్ గా ఈ కేబినెట్ భేటీ చాలా ప్రాధాన్యతను సంతరించుకుందనడంలో ఎలాంటి సందేహం లేదు. సీఎం కేసీఆర్ ఒకవైపు బీఆర్ఎస్ పార్టీతో రాజకీయాల్లోకి, దేశ రాజకీయాల్లోకి అరంగేటం చేస్తున్న నేపథ్యంలో మరి ఇక రాష్ట్రంలో ఈ కేబినెట్ భేటీ అయితే చాలా కీలకంగా ఉందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఈ
మూడోసారి ఎన్నికలకు ఈ యొక్క ప్రజలకు ఎలాంటి తాయిలాలు ఇవ్వాలనే విషయంలోనే సీఎం కేసీఆర్ ప్రధానంగా దృష్టిని పెట్టారని తెలుస్తుంది. కొన్ని ధరణిలో ఉన్న సమస్యల పట్ల కూడా మరి చర్చిస్తారని సమాచారం. ఇక విభజన సమయంలో ఇప్పటి వరకు ఉన్న సమస్యలపై మరి కేంద్రంతో ఎలా పోరాడాలనే విషయంలో కూడా ఈ యొక్క భేటీలో చర్చించనున్నట్టు తెలుస్తుంది. ఓవరాల్ గా మరి ఫైనల్ గా కవిత ఇప్పుడు తాజాగా ఈడీ నోటీసులు అందుకోవడము, అలాగే ఈ రోజు విచారణకు హాజరు కావాలని చెప్పిన నేపథ్యంలో మరి మంత్రివర్గ సమావేశంలో ఈ విషయం కూడా చర్చిస్తారని సమాచారం. ఇక పార్టీ పరంగా కావచ్చు, రాజకీయంగా కావచ్చు, మరి కవితకి ఎలాంటి మద్దతు ఇవ్వాలి, ఎలాంటి ఆందోళనలు చేయాలి అని చెప్పి చర్చిస్తారు. ఇక దీనికి అనుగుణంగానే రేపు సీఎం కేసీఆర్ రాష్ట్రంలో ఉన్న బీఆర్ఎస్ నేతలతో కూడా మరి పూర్తి స్థాయిలో జిల్లా అధ్యక్షులు కావచ్చు, ఈ యొక్క కార్పొరేషన్ చైర్మన్ కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, మంత్రులతో కూడా మరొక సమావేశం ఏర్పాటు చేశారు. ఇక ఈ రోజు పరిణామాలు కావచ్చు, రేపు ఢిల్లీలో జరిగే జంతర్ మంతర్ వద్ద మరి కవిత యొక్క ఈ యొక్క ధర్నా కార్యక్రమం కావచ్చు, మరి వీటన్నిటిని బేరీజ్ చేసుకొని సీఎం కేసీఆర్ మరి ఆచితూచి వ్యవహరిస్తున్నారు. బీజేపీ పార్టీని కూడా ఈ రాజకీయంగా కూడా మరి పూర్తి స్థాయిలో రాష్ట్రంలో ఎదుర్కొనేందుకు కూడా ప్రణాళికలు రచిస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కీలక సమావేశం కూడా నిర్వహిస్తారు. కేబినెట్ భేటీ ఈ రోజు జరగనుంది, మరి రేపైతే పార్టీ సమావేశం కూడా ఉంటుంది. మరి దీంతో ఓవరాల్ గా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ రాజకీయాలు మరింత వేడెక్కే అవకాశం ఉంది మనీషా. థ్యాంక్ యూ శ్రీనివాస్.